ఓకే ప్రకాష్ గారు సృష్టించబడిన సమస్య అనేటువంటి ఒక కోణాన్ని ఆయన ఆవిష్కరించారు. ఇంకోటేమో పవర్ కు సంబంధించి. అవును, జగన్ సృష్టించిన సమస్య ఇది. వారు అన్నది కరెక్టే, జగన్ సృష్టించిన సమస్య. ఇప్పుడు చాలా విషయాలు చెప్పారు వారు, వరుసగా నేను కూడా చెప్తాను. వారు నోటీసులో లేని చాలా ఉన్నాయి. ఇప్పుడు దాని మీద టీవీ ఫైవ్లో డిస్కషన్ కాదు కదా. అసలు అల్మట్టిని ప్రశ్నించలేదు అంటున్నాడు. మేము పునఃపంపిణీ చేయమంటున్నాం కదా, ఆ తీర్పే రద్దు చేయమంటున్నాం. బ్రజేష్ కుమార్ ఇచ్చిందే, ఇంకా అల్మట్టికి వాళ్ళ కేటాయింపులే రద్దు చేయమన్నప్పుడు ప్రశ్నించలేదు అన్నది ఎక్కడిది? ఆధారాలు కావాలంటే సిడబ్ల్యూ సబ్మిట్ చేసిన లెటర్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టులో కేసు ఉంది, ఆ కేసులో మేము ప్రశ్నించింది ఉంది. మొన్న విడ్రా చేసుకున్న దేనికో ఆర్టికల్ 3 ప్రకారంగా ట్రిబ్యునల్కు రెఫర్ చేయమన్నాం, ఆయన ఇస్తా అన్నాడు షెకావత్ గారు. దేన్ని అంటే మొత్తం పునఃపంపిణీ చేయమంటున్నాం మేము. బచావత్ లేదు, బ్రజేష్ కుమార్ లేడు. ఎందుకంటే వారు అన్నారు అప్పుడు అంతా తెలంగాణ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇది ఒక పెద్ద ఫాల్స్. ఎందుకంటే బ్రహ్మానంద రెడ్డి గారు 69లో బచావత్ ట్రిబ్యునల్ వచ్చినప్పుడు ఉన్న ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి గారు. బచావత్ తీర్పు విచారణ అంతా అయిపోయి తీర్పు వచ్చే ముందు వచ్చింది పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు ఉన్నది ఎన్ని రోజులు? 13 నెలలు. 2 సార్లు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం 13 నెలల్లో. ఆ 13 నెలలు ఆయనకు అది సరిపెట్టుకోవడానికే సరిపోయింది. ఇంకా ఇవన్నీ ఎక్కడ పట్టించుకుంటాడు? ఇమీడియట్గా తీర్పు రాగానే వచ్చింది వెంగళరావు. ఈ రోజు వరకు కూడా ఆన్ రికార్డ్ టీవీ ఫైవ్ ద్వారా చెప్తున్నా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కాదు, బతకడానికి వచ్చాడు, ఇక్కడ కోస్తాంధ్ర మెంటాలిటీతో తెలంగాణలో పరిపాలన చేశాడు. ఎస్, మేము ఇప్పుడే చెప్తాం 6 సంవత్సరాల్లో 4 నెలల్లో 14 రోజులే తెలంగాణ ముఖ్యమంత్రుల పాలన. అలా వెంగళరావు లేడు. సెటిలర్ని ఎట్లా మేము ఒప్పుకుంటాం? ఆయన సెటిలర్. ఇప్పుడు ఇక్కడ పుట్టిన వాళ్ళని సెటిలర్ అనట్లేదు, కానీ వెంగళరావు అది సెటిలర్. ఆయన ఆంధ్ర ఇంట్రెస్ట్తో పనిచేశాడు, తెలంగాణ కోసం పనిచేయలేదు ఆయన. సెకండ్ ఏంటంటే ఆ తర్వాత వచ్చిన చెన్నారెడ్డి. చెన్నారెడ్డి వచ్చినట్టు బచావ్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చింది. 1976లో వాళ్ళు ఇచ్చిన స్కీమ్ బి కూడా వచ్చింది. స్కీమ్ బిని వ్యతిరేకించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ రోజు మా కంటే మాది మేము తెలంగాణ ఎందుకు కావాలనుకునే దానిలో నంబర్ వన్ పాయింట్. ఇప్పుడు మన మీకు తెలుసు మాడబు శ్రీధర్ గారిని శ్రీకృష్ణ కమిటీ ఒక ప్రశ్న అడిగింది, కాన్స్టిట్యూషన్ పరంగా తెలంగాణ ఎందుకు కావాలనో చెప్పమన్నది. కాన్స్టిట్యూషనల్ పరంగా ఈ దోపిడీ ఇవన్నీ కాదు, రాజ్యాంగ పరంగా ఎందుకు తెలంగాణ సపరేట్ కావాలి. ఆయన ఏమన్నాడంటే మా కృష్ణా జిల్లాల పంపిణీలో మాకు అన్యాయం జరిగింది తెలంగాణ ప్రాంతానికి, మా తరఫున వాయిస్ వినిపించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒక రాష్ట్రం మాత్రమే వినిపించగలుగుతుంది, ఒక ప్రాంతానికి వాళ్ళ వాయిస్ వినిపించే అవకాశము రాజ్యాంగం కల్పించలేదు. కాబట్టి మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము సరిదిద్దుకోవడానికి రాష్ట్రం అడుగుతున్నాం అన్నాడు. ఎగ్జాక్ట్లీ ఈ పాయింటే ఆయన పిన్ పాయింట్ చేసి చెప్పింది. కాబట్టి మేము సమైక్య రాష్ట్రంలో అన్యాయానికి గురి కావాలి, ప్రత్యేక రాష్ట్రంలో కూడా గురి కావాలా? నెంబర్ 2 పాయింట్ ఏంటంటే చట్టాలను ఈ రోజు వరకు కూడా 100% గౌరవిస్తున్న తెలంగాణ. మొన్న కూడా మేము ఎందుకు సబ్మిట్ చేయాలి? కేఆర్ఎంపీకి ఇష్టం వచ్చినట్టు పవర్ జనరేషన్ చేయొచ్చు కదా. 9వ తారీఖు నాడు మేము లెటర్ రాసాం, మాకు పవర్ అవసరం ఉంది, మేము జనరేట్ చేయాలనుకుంటున్నాం అంటే తప్పనిసరి అయితేనే చేయండి అని వాళ్ళు లాస్ట్లో ఒక లైన్ పెట్టారు. మీకు కావాలంటే లెటర్ పంపిస్తాను నేను. అందులో ఏమన్నారంటే తప్పనిసరి అయితే చేసుకోవచ్చు అన్నారు. 834 ఎక్కడుందండి? 834 అనేది మాటల్లో నుంచి నేనేమంటున్నా, ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎటువంటి ప్రోటోకాల్స్ లేవండి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎటువంటి ప్రోటోకాల్స్ లేవు. రెండవది, రాష్ట్రం ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు 834 అనేది ఒక సాంప్రదాయమే తప్ప మ్యాండేటరీ కాదు. 810 ఎందుకు పెడతారు మరి? 810 నుంచి మేము కరెక్ట్ పవర్ జనరేషన్ చేసుకోవడానికి మాకు అవకాశం ఉన్నప్పుడు 834 అనేది ఎక్కడ ఉంటుంది? 810 వరకు కూడా మేము పోవచ్చు. మొదట తాగునీటికి సాగునీటికి అది ప్రయారిటీ ఉంది, కానీ అది ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవో అది. నేనేమంటున్నా విజయ్, రాష్ట్రం విడిపోవడంతోనే ఆ జీవోలకు కాలదోషం పట్టింది. మేము దాన్ని అడాప్ట్ చేసుకోలేదు. ఏ రాష్ట్రం అయితే దాన్ని అడాప్ట్ చేసుకోదో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. రెండోది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళేమో మాకేమో 834 నుంచే తీసుకోవాలంటారు. 797లోనో రాయలసీమ ఎత్తిపోతల పథకం పెడతారు. ఫేట్ అకంప్లీ అని ఒక పదం ఉంటుంది, వారికి కూడా తెలుసు మీకు తెలుసు. అదేంటంటే, ఉదాహరణకు అయ్యప్ప సొసైటీ ఉంది మీ పక్కన, అందరు బిల్డింగులు కట్టుకున్నారు, ట్రస్ట్ ప్రాపర్టీలో కట్టకూడదు, కూలగొట్టాలి, కూలగొట్టి ట్రస్ట్కి ఇవ్వాలి. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏమన్నది? వాళ్ళంతా బిల్డింగులు కట్టుకుంటుంటే చూస్తూ కూర్చున్నారు మీరు. ఇప్పుడు కట్టినాక ఏం చేయడానికి లేదు? వాళ్ళందరికీ డబ్బులు పెనాల్టీ కట్టమనండి, ఆ డబ్బులను తీసుకుపోయి ఎక్కడైనా ఊరు బయట కొనియండి అని అన్నారు. ఫేట కంప్లీ. మీరు ఉన్నారనుకుంటున్న పోలవరం ఇనాగరేషన్ రోజు రాజశేఖర రెడ్డి గారు విలేకరులు ఇదే ప్రశ్న అడిగారు, మీరు పర్మిషన్ తీసుకొని కడుతున్నారా, శంకుస్థాపన చేస్తున్నారా అని. అంటే భారతదేశంలో ఎక్కడైనా ఏ ప్రాజెక్ట్ అయినా పర్మిషన్లు వచ్చినాక కట్టింది ఉంటే నాకు చెప్పు అన్నాడు. మన లైఫ్ టైం సరిపోదు అన్నాడు. దాన్నే జగన్ గారు అనుసరిస్తున్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి అన్న ఈ దేశంలో మొత్తం అందరూ ఈ దేశంలో అందరూ అన్ని అనుమతులు వచ్చి తీసుకున్నారు. ఎవరు లేరు, అది రాజశేఖర రెడ్డి గారు మాట్లాడలేదు కదా, నేను కోట్ చేసింది.